हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिनी। मनम एंडोमेंट ग्रेड थ्री जाब को संबंधी हिंदू फिलासफी अंड टेंपल सिस्टम अने सब्जेक्ट भागना मन कोई लेसन चुप्कटना अंदर इवा मन तिथुरी कोई विषया मामूल मैं आलरे चुप्कना वामन पुराण में अक्षय तिथि या महत्व गुरी विवरी बड़ी अभी चुप्कने तब तिथुरी मल्ल क्लासकदाक వాస్తవానికి అండి మనం వెళ్ళేటువంటి ఉద్యోగం ఏందంటే దేవునికి దేవాలయాలకు సంబంధించింది కాబట్టి వీటిపైన కూడా మనకు అవగాహన ఉండాలి. తిథుల గురించి, వారాలు, నక్షత్రాలు, సంవత్సరాలు, నెలల గురించి. అందువల్ల వీటిని కూడా అడిగే అవకాశం ఉంది ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలో. ఓకే, ఇప్పుడు మనం తిథి అంటే ఏంటో తెలుసుకుందాం. తిథి అంటే వేద సమయ గణితం ప్రకారం చాంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిథులు ఉంటాయి. సూర్యుని నుండి చంద్రుని కదలికలు తిథులు అవుతాయి. సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే గనుక దాన్ని అమావాస్య అంటాం. అంటే సూర్యచంద్రులు ఒకే డిగ్రీలో ఉంటే గనుక దాన్ని మనం అమావాస్య అంటాం. నెక్స్ట్, సూర్యచంద్రులు ఒకరికొకరు సమాన దూరంలో ఉంటే, అంటే ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే సూర్యచంద్రులు ఒకరికొకరు 180 డిగ్రీల వాళ్ళ మధ్య కోణం ఉంటే దాన్ని మనం పౌర్ణమి అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, శాస్త్రీయంగా సూర్యుడు చంద్రుడిని కలుపుతూ ఉన్న అక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. శాస్త్రీయంగా అయితే కనుక మనం సూర్యుడు చంద్రుడిని కలుపుతూ ఉన్న అక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అంటాం. తిథులు సూర్యోదయం కన్నా ముందు ప్రారంభం కావడము, సూర్యాస్తమయానికి ముగిసిపోవడం అలాంటిది ఏమి ఉండదు. ఇవేంటంటే రోజులో ఏ సమయంలోనైనా కూడా మొదలు కావచ్చు, అంతం కావచ్చు. ఒక్కో తిథి దాదాపుగా 19 నుంచి 26 గంటల సమయం ఉంటుంది. అంటే తిథి యొక్క సమయం ఎంతంటే మినిమం తక్కువలో 19 గంటలు, మ్యాక్సిమం 26 గంటలు ఈ మధ్యలో ఉండొచ్చు. సో మనం తిథులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క తిథికి అదిదేవుడు పేరు కూడా ఉంది. అవి మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటి తిథి పేరు పాడ్యమి. పాడ్యమికి అదిదేవుడు ఎవరు? అగ్ని. నెక్స్ట్ రెండవది విద్య. విద్యకు అదిదేవుడు బ్రహ్మ. అదేవిధంగా మూడవది తదియ. తదియకు అదిదేవుడు ఎవరు? గౌరీ. అదేవిధంగా చవితి. ఈ చవితి అనే తిథికి అదిదేవుడు ఎవరంటే వినాయకుడు. నెక్స్ట్ పంచమి. పంచమికి అదిదేవుడు సర్పం. షష్ఠి. షష్ఠికి అదిదేవుడు ఎవరు? కుమారస్వామి. అదేవిధంగా సప్తమి. సప్తమికి అదిదేవుడు ఎవరు? సూర్యుడు. నెక్స్ట్ అదేవిధంగా అష్టమి. అష్టమికి అదిదేవుడు ఎవరు? శివుడు. అదేవిధంగా నవమి. నవమికి అదిదేవుడు ఎవరు? దుర్గాదేవి. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి దశమి. దశమికి అదిదేవుడు ఎవరు? యముడు. అదేవిధంగా ఏకాదశి. ఏకాదశికి అదిదేవుడు ఎవరు? శివుడు. నెక్స్ట్ 12th వన్ ద్వాదశి. ద్వాదశికి అదిదేవుడు ఎవరు? విష్ణువు. అదేవిధంగా త్రయోదశి. త్రయోదశికి అదిదేవుడు? మన్మథుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి చతుర్దశి. చతుర్దశికి అదిదేవుడు? శివుడు. అదేవిధంగా పున్నమి. పున్నమికి అదిదేవుడు? చంద్రుడు. అదేవిధంగా 15th పున్నమి కావచ్చు, 15 రోజుల తర్వాత అమావాస్య కావచ్చు. కాబట్టి అమావాస్య వచ్చిందనుకో, అప్పుడు అదిదేవతలు పితృదేవతలు. ఈ విధంగా మనం తిథుల పేర్లు, ఆ తిథికి సంబంధించినటువంటి అదిదేవుని పేరు కూడా తెలుసుకున్నాం లెసన్లో. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యకు అదిదేవుడు ఎవరు అని అడగచ్చు. అప్పుడు మనం బ్రహ్మాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం వింటుంటాం మనం వినాయక చవితి అని. అప్పుడు మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు చవితికి వినాయకుడు అని చెప్పేసి. నెక్స్ట్ రథసప్తమి అని వస్తుంది, సూర్యుని పండుగ. రథసప్తమికి ఎవరు? సూర్యుడు. అదేవిధంగా మనకు ఇంకో పండుగ ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి అని. షష్ఠి అంటేనే మన కుమారస్వామి అని గుర్తురావాలి. కుమారస్వామి అయినా సుబ్రహ్మణ్య స్వామి అయినా ఒకరే. ఓకే, ఈ విధంగా మనం కొన్ని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, బాయ్.